అంటే ఎవరికి దేంట్లో తరిఫేది ఉంటుందో అనుభవం ఉంటుందో వాళ్ళు ఆ పని గొప్పగా చేస్తారు. కానీ అఖిలేష్ ఒకటే నిమిషం మాట్లాడచ్చు కానీ చాలా సుదీర్ఘమైన విషయాన్ని మాత్రం మాట్లాడలేరు. ఎప్పుడు కూడా ఇవాళ మన ఊర్లో చూస్తాను ఎందుకు పోయిన బిడ్డ అటువైపు సార్వలు పెట్టంటే నన్ను భయపెట్టించాడు. ఎందుకు భయపడే బిడ్డ అంటే నా బిల్లు రాలేదంటాడు, నా ఇది పోద్దంటాడు, నన్ను తీవ్రంగా ఘోరంగా హింసిస్తాడు అంటాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నాలాంటోడు కనుక తప్పు చేసి ఉంటే మోకరించాడు, నేను కాలవలు పడి నీ దండం పెడితే క్షమించు మళ్ళొకసారి తప్పు చేయను అని చెప్పి అంటుండడు. కానీ నేనేమన్నా దా చెచ్చకు, ఒకవేళ నేను కనుక తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా, తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగాను. అది నేనంటే మా భార్య అడిగింది, నేను అడగలేదు. అంటే ఒక మాట నా నుంచి కూడా చాలామంది ఉండే శ్రీనివాసునుడు, మా నాయకులు పిలిచి మా చిరంజీవునుడు, అనేక మంది వార్డు సభ్యులు, నాయకులు చాలామంది సీనియర్లు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయింది, కొంతమంది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినా కూడా ఒక పల్లెత్తు మాట్లాడలేదు. ఎందుకు? నీ అంతరాత్మకు వదిలిపెడుతున్నా, నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నా. ఎందుకు? ఎంతోమందికి సేవ చేస్తాం మనం, ఎంతోమందికి సేవ చేస్తాం మనం. కొద్దిమంది ఏమో గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో గుర్రపే వాళ్ళు ఉంటారు. అవునా? గుండెల్లో పెట్టుకునే వాళ్ళు కొంతమంది, గుర్రపే వాళ్ళు లెక్క ఉంటారు కొంతమంది. అది ఎక్కడో నీ ఊళ్ళో కూడా ఒకసారి చూడు, ఒకసారి గుర్రపే వాళ్ళు లెక్క ఉండాలి ఎవరు? రెండవది ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు. నచ్చని మనిషికి అది మహిళ కావచ్చు, అది మగ అయిన కావచ్చు, ఆ సంసారం నిలుస్తుందా? కొంతమంది ఏమో పెళ్లి కంటే ముందే ఇష్టం లేదు పారిపోతారు, ఇక్కడ పారిపోతాం. కొంతమంది ఏమో తల్లికి తండ్రికి బాధ పెట్టద్దని భరించి తర్వాత విడిపోతారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్లు ఏం చేస్తారంటే ఇళ్ళలో ఓతాను, లేపుతాను, బలవంతం కడవ కప్పుతాను, రమ్మంటాను. ఈ సంసారం ఉంటుందా? వాడు కప్ప నాకు ఫోన్ చేయవాడు, వాళ్ళడి కప్పగానే ఫోన్ చేస్తాను. ఇక 18 సంవత్సరాలుగా నాతో కదా కలిసిమెలిసి ఉన్నాళ్ళు వాళ్ళు. కాబట్టి నేనేందో వాళ్ళకు తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేస్తాను. అయితే ఒక్కటి మాత్రం పంచాయతీ సుమా, కొద్దిమందినేమో మనం తీసుకోవచ్చు కానీ కొద్దిమంది నీళ్ళు లేని కూడా బొండికాయకు వస్తూ ఉంటారు. కొంతమంది అతను చూసి దెబ్బ కొట్టే వాళ్ళు ఉంటారు, అట్లాడే మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. మళ్ళీ క్షమించద్దు. చాలామంది ఏమనుకుంటారంటే ఏ రాజ్యాంగ చాలా మెత్తడి మనిషినే నేను కాదండి నేను. కానీ ఆపదలో ఉన్న వ్యక్తికి ద్రోహం చేయదు, ఆపదలో ఉన్న వ్యక్తి ద్రోహం చేయదు. ఇవాళ నాకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కేసీఆర్ ఏమనుకున్నాను సీమ లెక్క నలిపేస్తా అనుకున్నాను, సీమ లెక్క నలిపేస్తా, గడ్డి పూస లెక్క ఊదేస్తా, వాడెంత మళ్ళీ బతికెంత. ఇలా అంటుంది చూసి హరీష్ రావు గారు, ఇలా హరీష్ రావు గారు మన పాత ఎంపీ గారు ఏం తక్కువ ఇచ్చిండా ఐటీలోనే నీకు, నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిండు, టీఆర్ఎస్ పార్టీ ప్రో లీడర్ ఇచ్చిండు, ఆర్థిక మంత్రి ఇచ్చిండు సెకండ్ స్థానం,
ఆరోగ్య మంత్రి ఇచ్చిండు ఇంకేం కావాలంటాడు నువ్వు ఇచ్చినావు నిజమేనా నీకు ఎక్కడన్నా మచ్చది ఇచ్చినా పని చేయకుండా ఇచ్చినావా అంటే నేను ఒళ్ళు వంచి పని చేయకపోతే ఇచ్చిన బాధ్యతని నెరవేర్చకపోతే మళ్ళీ అనౌకరిస్తారా నాకు నేను మీకు అడుగుతున్నా ఈ ఊర్లో పనికి పోతారు చాలామంది కొంతమంది పనుల కోసం వెతుకులాడతారు పనులు కొవరేత్త మంచిగుండు పొత్తున వస్తాడు సాయంత్రం దాకా మంచిగా పని చేస్తాడు పోతాడు చూసినా సూర్యుడు కూడా పని చేస్తాడు పలాని మా ఇళ్ళ వస్తే మంచిగుండు నాటి చక్కగా వేసుకుంటూ పోతుంది ఆమె వేసుకుంటూ పోతా అంటే మిగతా వాళ్ళు కూడా పోటీ పడతారని చెప్పి అంటారు అంటే అర్థమేంటి నాటు వేసేది వందల మందిలో ఒక ఆయన ఉంటుంది గొప్ప ఆమె పని చేసేదంటే మొగలదంటే వందల మందిలో ఒక ఆయన ఉంటాడు గొప్పగా సాలు ఎత్తే ఇట్లా వంకర పోదు గోలు పెట్టండి పోతే కంప్యూటర్ గీత గీసాడు ఇవాళ నేను నాకు ఇన్ని పదవులు ఇస్తే నేను దానికి వన్నె తెచ్చిందా దానికి మచ్చ తెచ్చిందా నేను గర్వపడే బిడ్డలకున్నా నేను గుర్తుపెట్టుకో కేసీఆర్ అనలేదా నన్ను నా తమ్ముడు నా కుడి భుజం నా ఎడమ భుజం ఆయన జీతం ఇస్తాడు నాకు అనలేదా ఎక్కడా జమ్మెకుంట దుబ్బల మీద చాలపల్లి దుబ్బల మీద మరి 18 సంవత్సరాలు నిప్పులాగా ఉన్న తమ్ముడు నిజాయితీగా ఉన్న తమ్ముడు కష్టించి పనిచేసిన తమ్ముడు పార్టీని నడిపిన తమ్ముడు ఎట్లా దయ్యమైండు ఎట్లా దయ్యమైండు దీనికి ఆన్సర్ లేదు ఇవాళ ఆయన ఏమనుకుంటా ఏ ఇతరులాంటి అంటుకి ఎట్లా ఉంటేసిందా నా ఫోటో పెట్టుకుంటే నా జెండా ఎత్తుకుంటే నా బీఫామ్ ఇస్తే ఎవడు గెలిచింది అంతేనా కానీ ఇవాళ అర్థమవుతుంది ఓహో నా బీఫామ్ కూడా ఒక్కొక్కసారి అక్కడ రాదని నా ముఖం కూడా అక్కడక్కడ చెల్లదని నా ముఖంతో పాటుగా అక్కడున్న నాయకుడు గొప్పగుంటేనే గెలుస్తాడని చెప్పి మనం వాళ్ళ బిడ్డోడిపోయిన తర్వాత అర్థమైంది అంతేనా కాదు ఒకవేళ ఆయన బొమ్మతో గెలిచిన నిజమే అయితే ఆయన గుర్తు మీద గెలిచిన నిజమే అయితే వాళ్ళ బిడ్డ ఓడిపోతుందా ఓడిపోయింది ఇక్కడ కూడా ఓడిపోయిండు యాదకుందా ఎవరు ఓడిపోయిండు కానీ నన్ను ఏమంటాడు ఇక్కడ ఇచ్చినమే మనం ఇచ్చినాం మా నిజాయితీ కాబట్టి ఇచ్చినాం అంటే ఈటల్ రాజేందర్ అంటాడు నీ బొమ్మ మాత్రమే పెట్టుకుంటే గెలవలేదని ఈటల్ రాజేందర్ అంటాడు నీ బొమ్మతో పాటుగా నీ బీఫామ్తో పాటుగా టీఆర్ఎస్ పార్టీ జెండతో పాటుగా ఒళ్ళు వంచి పనిచేసి ప్రజా హృదయాల్లో చోటు సంపాదించుకోడు కాబట్టి 18 6 గెలిచిన విషయం మర్చిపోకు కేసీఆర్ ఏం విమర్శ చేస్తాను నువ్వు చిట్టు తెచ్చిస్తాడు ఇప్పుడే నేను ఇట్లా మాట్లాడి నువ్వు అట్లా మాట్లాడు 15 ఒకసారి వస్తాడంట హరీష్ రావు గారు ఇక్కడికి 15 ఒకసారి వస్తాడు కొడంగ నలుగుపోయిన కదే మాట చెప్పిండు నారాయణ గడ్కడి పోయిన కదే మాట చెప్పిండు ఈయనకి ఎక్కడ ఇన్ఛార్జ్ అయితే గక్కడికి ఇదే మాట చెప్తాడు మొన్న దుబ్బాకల కొడుకు ఇదేమో అడిగారు దుబ్బాకల ఏమడిగారా నేనే మేలనని అరే నువ్వే ఈ జిల్లా మంత్రి ఉంటుంది నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎందుకు అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఉన్నాడు అంటే మీకు అర్థమైందో లేదు ఎంత దుర్మార్గం అంటే ఆ జిల్లా మంత్రి హరీష్ రావు అంతకుముందు దుబ్బాకల ఉన్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ నువ్వు గంత గొప్ప సిపాయి అయితే గంత గొప్ప పనులు అయితే నీ సొంత జిల్లాలో నీ ఒక ఎమ్మెల్యే దగ్గర ఎందుకు రోడ్లు వేయించలేకపోయినావు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు ఇంత డ్రామా కంపెనీ ఇది ఇది డ్రామా కంపెనీ నా జిల్లాలో మా ఎమ్మెల్యేలు నా జిల్లాలో మా ఎమ్మెల్యేలు నన్ను ఎత్తుకొని ఎగిరి ఇప్పుడు పోటీ చూడండి ఎమ్మెల్యేలు ఎత్తుకొని ఎగిరి పూలే సామ్ అనేది నన్ను అంటే నా నియోజకవర్గంతో పాటుగా పక్క నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసిన వ్యక్తిని ఈ వ్యక్తి ఇవాళ కరీంనగర్ మంత్రి నేను లైట్ల వెలుగులో తీగల మంత్రం కట్టా అని చెప్పుకుంటాడు తీగల మంత్రం సాక్ష్యం చేసుకున్నాను నేను నా కరీంనగర్ వెలిగిపోవాలి నా హుజరాబాద్ మాత్రమే కాదు నా పాత కరీంనగర్లో మా ఎమ్మెల్యేలంతా కూడా గొప్పగా మళ్ళీ ప్రజల చేతి దగ్గరికి పోవాలి గెలవాలని చెప్పి నేను అన్ని నియోజకవర్గాలు కూడా సమానంగా అభివృద్ధి చేసుకున్న వ్యక్తి నేను ఈయన నన్ను పట్టుకొని రూపాయి అభివృద్ధి చేయలేదు ఎవరేసిందా ఇప్పుడు దాకా రవీంద్రనాథ్ అంటే అన్న మొత్తం నువ్వు వేసిన రోడ్లు
నేనేసిన రోడ్డు కదా అమ్మా, గూడూరు నుంచి అక్కడ నేనే రోడ్డు, ఇక్కడి నుంచి అక్కడ నేనే రోడ్డు, ఈ పరకాల నుంచి వెళ్ళి హుజరాబాద్ ఎవరేసింది ధర్మాలు వేసింది ఎవరోడు ఎవరేసింది